నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని రామన్నపేటలో గ్రామీణాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అయ్యల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ, అయ్యల ఆలయానికి భక్తులు ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లించుకోవడానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున దర్శించుకుంటారని తెలిపారు. అతి పురాతన ఆలయం భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అపార విశ్వాసంతో భక్తులు ముడుపులు చెల్లిస్తారని ఆయన వెల్లడించారు. గత ఒక 100 సంవత్సరాల నుంచి రాజరాజేశ్వర స్వామి జాతర జరగడం జరుగుతుంది. ఈ జాతర ప్రత్యేకత ఏమిటంటే, చుట్టుపక్కల గ్రామాలు ఒక 10-15 గ్రామాల వరకు సుంకేటేమి, డోన్పాలేమి, జగిరేడేమి, కుప్పలేమి, బషీరాబాదేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ రాజరాజేశ్వరిని కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాయన్న నమ్మకంతో ప్రతి సంవత్సరం మాఘమాస్య రోజున ఇటు ఈ చుట్టుపక్కల 6 డివిజన్లోనే అమావాస్య రోజు ఏ జాతర కూడా జరగదు. ఈ రామన్నపేట ప్రత్యేకత ఏంటంటే, అమావాస్య రోజు జాతర జరగడం మా ప్రత్యేకత. మేము చిన్నపిల్లల నుంచి ఏదైనా స్టడీలో కానీ ఏదో విధంగా ఒక రాజరాజేశ్వర స్వామి దగ్గరకు వచ్చి కోరుకొని మేము కోరికలు కోరుకుంటే అవి ఇట్టే నెరవేరుతాయి. అట్టి నమ్మకంతో మా గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా ఈ జాతరను ప్రతి సంవత్సరం అమావాస్య రోజున జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రజలందరినీ కాపాడే ఈ ఇరవేల్పు మేము ఈ రామన్నపేటలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి మీరు ప్రతి మీడియా మిత్రులు మా రామన్నపేట గ్రామం యొక్క ప్రత్యేకతను ఇంకా 10 ఊర్లకు తెలియజేసేటట్టుగా మీరు దీన్ని పబ్లిసిటీ చేస్తారని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా రాజరాజేశ్వరి ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఈ కోనేరు పెద్ద కోనేరు ఉండే ఆ కోనేరులో కోరుకున్న కోరికలు ఏ కాలంలో అయినా, ఎంత ఎండుడు కాలంలో అయినా కానీ ఆ కోనేరులో వాటర్ మేము తాగి ఇక్కడ దప్పిక తీర్చుకునేవాళ్ళం. మా పెద్దలు చెప్తుండే ఈ గుట్ట చుట్టూర నాడు ఎడ్ల బండ్లతో ప్రదర్శన జరుగుతుండే. ఈరోజు సమీపి ఎడ్ల బండ్లు నశించడంతో ఇక్కడ ఉన్న రైతుల ట్రాక్టర్లు కానీ అదేవిధంగా దేవుని ముందు ఒక ఎడ్ల కచ్చరము ప్రతి సంవత్సరం నడుస్తూ ఉంటుంది. దాని వెనకాల ప్రతి వాహనాలు కానీ ఎడ్ల బండ్లు కానీ తిప్పి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకొని వెళ్తారు. ఈ రోజున ఇక్కడ వచ్చిన కోరుకున్న కోరిక మళ్ళా సంవత్సరం వరకు కోరిక నెరవేరుస్తుందని ప్రజలందరి నమ్మకం. అదేవిధంగా అందుకోసమే ఇక్కడ దాదాపు అంటే ఒక 15 నుంచి 20 వేల మంది జనాలు, ఇంకా ఎక్కువనే ఉంటుంది, మేము ఉదాహరణగా చెప్తున్నాం, అంతమంది జనాలు దాదాపు అంటే ఒక 20-30 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఈ జాతర జరగడం జరుగుతుంది. కాబట్టి మీరు మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మా ఆర్మూరు కానీ పాల్కొండ కానీ నిజామాబాద్ ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతూ మా గ్రామ ప్రజల తరఫున మా వేడిసి తరఫున మేము తెలియడం కాందర్లు గ్రహించి తొందర బయటలన్నీ తీసివేయించాల్సిందిగా తెలియజేస్తున్నాము. భక్తులు సమర్పించే యజ్ఞ మండపంపై యజ్ఞం మీద ఎవరైనా కూర్చోవాలనుకుంటే ఇతర యజ్ఞ మండపం దగ్గరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. భక్తులకు విజ్ఞప్తి, ఈ ముందర బయటలు ఎవరు కూడా